కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము. దేవ, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. నీమీది ఆశచేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములియందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును.